హలో, వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో పాటు ఉన్నారు లెజెండరీ డైరెక్టర్ శ్రీ ముత్యాల సుబ్బయ్య గారు. ముత్యాల సుబ్బయ్య గారితో మాట్లాడదాం ఈరోజు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా మీకు నమస్కారం అండి. చాలా ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు తెలుగు చిత్ర పరిశ్రమకి. సార్ ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు? ఇప్పుడు అంటే 50 సినిమాలు వరకు చేశాను సార్. అవును. తర్వాత ఇక నొద్దు చాలు, పైగా ట్రెండ్ కూడా మారింది, మనం చేసే సినిమాలు కాదులే అని చెప్పి తప్పుకున్నాను సార్ మీరు. బట్ మిమ్మల్ని మిస్ అవుతుంది సార్ టాలీవుడ్ బాగా. అన్నేం లేదు సార్, ట్రెండ్ మారుతూ ఉంది. అవును. ఇప్పుడు సినిమాలు చూస్తుంటే ప్రతి సినిమా యాక్షన్, ఫైట్, 100 మంది కొట్టడం, ఈ నా సినిమాల్లో లేవు. అవును. ఆ సినిమాలు నేను అనవసరంగా ఏలుబెట్టి ప్రొడ్యూసర్కి, నాకు, అందరికీ అని ఒక రకంగా మానుకున్నాను సార్. మీకు ఒక గ్రేట్ రికార్డ్ ఒకటి ఉంది సార్, మీ పేరు చెప్తే ఒకటి గుర్తొస్తుంది. ఎందుకంటే ఏ డేట్ అయితే చెప్తారో, ఎన్ని రోజులు అయితే చెప్తారో సినిమా, అన్ని రోజులు కంప్లీట్ చేస్తారని చెప్పేసి. అతి తక్కువ కాలంలో చేసిన సినిమా ఏంటి సార్? తక్కువ రోజుల్లో చేసిన సినిమా సార్ మామగారు సార్. మామగారు? 33 రోజుల్లో చేసాము సార్. 33 రోజుల్లో ఎయిటర్ మోహన్ గారిది. అంత సినిమా అంత అయిపోయింది. ఒక చిన్న బిట్ మాత్రం వీజీపీలో చేసాం. ఓకే. అది కంటిన్యూగా తిరుపతికి ఆడుకొని ఉండేది సార్. ఓకే. దుర్గ సముద్రం అని అక్కడ చేసాం అనమాట. అసలు ఎక్సలెంట్ సార్. మీకు అసలు మీకు సెంటిమెంట్ సుబ్బయ్య గారని మీకు పేరు, కాకపోతే దాంట్లో చూస్తే ఒక ట్రాక్ అయితే ఇప్పటికీ మర్చిపోలేదు సార్ సినిమా. కామెడీ కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ ట్రాక్ అల్టిమేట్ అనమాట. ఎక్సలెంట్ సార్. ఇంద ఇప్పుడు మీకు ఈ ప్రస్తావన వచ్చింది, ప్రస్తుతం నడుస్తున్న సినిమాలు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అతి తక్కువ కాలంలో చేసిన సినిమా ఏదని మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. జాయిన్ అయిన సినిమా ఆగిపోయిందంటే సార్, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన సినిమా? నిజమే. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన సినిమా అయిపోయిందనే సరికి సార్, అప్పుడు తల్లి కొడుకులు అని ఒక సినిమా సార్, అందులో సావిత్రి గారు హర్నాదరావు వాళ్ళ సినిమాకి మానాపురం అప్పారావు గారు అని ఆయన డైరెక్టర్. ఆయన చాలా బంగార పాపం మెత్తక. అప్పుడు ఆ సినిమాకి నేను డిగ్రీ అది ఇది నేను పోయి చెప్పుంటే ఓకే వచ్చి రెండు బాబు అన్నాడు. వెళ్ళాను. షూటింగ్ జరుగుతూ ఉండేది కానీ ఎందుకనో ఫైనాన్షియల్గా ఇంకేదో మన బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. అప్పుడు నేను అపరేటేసే కదా సార్, మనం అందరినీ ధైర్యంగా ఏంటి అని అడగలేము. కాకపోతే అలా అలా ఉంటే మధ్య మధ్యలో ఒక షెడ్యూల్ అయింది. తర్వాత షెడ్యూల్ నుంచి మూగాల. ఓకే. మూగాది కాదు కావాలని అట్లా డిసప్పాయింట్ అయినాను సార్. దాని తర్వాత మీరు మీకు అవకాశం దొరికింది శోభన బాబు సినిమా కదా సార్, ముందు పేరు వేసుకుంది. అంటే దాని తర్వాత ఏమైందండి గురువు గారు సార్, టి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మా ఊరికి తెలిసిన ఆయన ఒక ఆయన ఫ్రెండు, నాకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసింది. పోయి ఆయన దగ్గరికి పోయి సార్ ఇటువంటి సంగతి, నేను ఇట్లా నాటకాల్లో జీవితం చదువు పోలేదు ముందుకి, నాకు ఏదన్నా మీకు చలపతిరావు గారు తెలిసినట్టు కదా కొంచెం చెప్పిస్తాడు సార్ అంటే, ఆయన ఓకే అలాగే బాబు చెప్తానని చెప్పి ఒక 5-6 సార్లు బాంబులే వేసారు, 5-10 సార్లు తిరిగి తిరిగిన తర్వాత తీసుకుపోయి చలపతిరావు గారికి పరిచయం చేశాడు. ఇట్లా మా ఊరు అబ్బాయి అండి, మా ఊరు తెలిసిన వాళ్ళు, ఏదో అప్లికేషను మన సినిమాలో చేర్చండి అని. శిశీంద్ర శెట్టి బాబు ఏసంజీవి గారు డైరెక్ట్, కమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. ఓకే. అంటే సార్ అప్రెంటిసే కదండి చేరమా అండి. అప్రెంటిస్ అంటే ఏం లేదు సార్, శాలరీ కాదు, అసలు శాలరీకి వచ్చినా లేదు, మనకి అబ్జర్వేషనే చూడడం. కాకపోతే రే అది తీసుకో ఇది తీసుకో అనేవాళ్ళు చిన్న చిన్న చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు తప్ప మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉండదు సార్. తర్వాత పొరపాను ఆ కో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న పనులు అప్పగించడం, ఇలా 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 ఆ సినిమాకి నేను ఫుల్గా వర్క్ చేశాను సార్. ఓకే. సరే టైటిల్స్ వచ్చినప్పుడు నా పేరు, నా ఇంటి పేరు ముత్యాల సుబ్బయ్య. వాళ్ళని ముత్యాల సుబ్బయ్య అని ఏంటి సార్ ఆయన అడగడానికి కొంచెం భయం. ఏమంటే ఏమో నువ్వు రాగానే ఇంటి పేరు ఏది కావాలో అంటాడేమోనని. సుబ్బయ్య నీ పేరు సుబ్బయ్య అని వేస్తున్నావు అంటే అలాగే సార్ అన్నాను. అలాగా సుబ్బయ్య అని
ఇంట్రడ్యూస్. ఎం సుబ్బయ్య అనే సార్. ఓ గ్రేట్, ఓకే సార్. అదే గొప్ప నాకు. బట్ అప్పట్లో ఒకటి ఉండేది సార్, అందరినీ దగ్గర నుంచి చూసే సినిమా వాళ్ళు అంతే ఒక ప్యాషన్ ఉండేది కదా. అయ్యో, పెద్ద పెద్ద ఆర్టిస్టులు సావిత్రి గారితో మరి పనిచేసినా, లేకపోతే అంటే సావిత్రి గారు దీంట్లో శ్రీధర్ శెట్టి బాబులు వచ్చి సార్, బాలరాజు అనే కుర్రాడు ఒకడు ఉండేవాడు. దానికి తర్వాత శారద, శోభన్ బాబు, ఇలా పెద్ద ఆర్టిస్టులు అంటే మనకి ఒక క్రేజ్గా ఉండేది వాళ్ళని చూడడం. వాళ్ళు చెప్పిన పని ఏమైనా పని చెప్తే చేద్దామని ఆనందం, ఏమైనా ఏం పని చేస్తారని అలా ఉండేది సార్. మీకు అసలు ఈ సినిమా ట్రాక్లోకి ఎప్పుడు సార్, సినిమా ట్రాక్లోకి రావాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎందుకంటే ముందు నాటకాలు ఎక్కువ. నాటకాలు నిజమే సార. నేను ముందు నేను డిగ్రీ దాకా చదివాను సార్, 8th స్టాండర్డ్ని 8th క్లాస్ నుంచి మా ఊర్లో నాటకాలు వేయడం, తర్వాత హై స్కూల్లో నాటకాలు వేయడం, కాలేజీలో నాటకాలు వేయడం, అలా అప్పుడప్పుడు నాటకాలు జనరల్గా సార్, అది ఏమి అంబిషన్తో కాదు, అలా నాటకాలు వేస్తూ ఉన్నాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే కాడికి వస్తే, డిగ్రీ బీకామ్ చేరడానికి కారణం బ్యాంకుల్లో తెగ ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ అవి ఎన్నో ఉత్త బాటలు ఇవ్వడం అని చెప్పాను. ఆ కొన్ని రోజులు టైం వేస్ట్ అయింది సార్. వేస్ట్ అంటే వేస్ట్ అలా నాటకాలు వేస్తుండేవాళ్ళం. కాళిదాస్ కళాసమితని, నెఫ్జాని, నెల్లూరులో నాటకాలు పోటీలు జరిగాయి, వాటికి వెళ్ళి వాళ్ళని నాటకాలు బానుకున్నాను. తర్వాత ఏం చేయాలి ఎలా అనే పరిస్థితి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండి, అరే నీ జీవితం అంతా నాటకాల్లో పెట్టుకున్నావు, నీకు ఎప్పుడూ నంబర్ వన్ స్టూడెంట్ కాదు, మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా అనుకునేవాడి, నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అంటే, మనకు సినిమాలు ఎవరు తెలుసు ఏంటి అని అంటే, అప్పుడు మా ఊర్లో రాజప్రసాద్ గారు అని ఆర్ట్ డైరెక్టర్ సార్, ఎక్స్ ఆర్ట్ డైరెక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తూ మెడ్రాస్లో ఉండేవాడు ఆయన. ఆయన ఉన్నాడు అని తెలిసింది. ఓకే, ఓహో దారి దొరికింది అనుకున్నా. దొరికింది. అదే కాకుండా గురుగారు, మా ఊరు కొంతమంది రెడ్లు ద్వారకా లడ్జ్ అని ఒకటి ఉండేది సార్, కేతర్లాల్ రోడ్లు, అదే సార్, మ్యారిస్ హోటల్ ఎదురుగా, అదొకటి నర్తకి నవయుగా హోటల్ ఒకటి, సవేరాయ హోటల్గా, వాళ్ళిద్దరూ మా ఊరు వాళ్ళే వ్యాపారస్తులు. సరే ఆ లాడ్జి ఓనర్ నా ఫ్రెండు, కొంచెం అంటే పరిచయం, వాళ్ళ తమ్ముళ్ళు ఓనర్ పెద్ద ఆయన కాదు. అలా అక్కడికి వెళ్ళి మద్రాసు వరకు లాగింది. మెడ్రాస్లో ఒక షెల్టర్ దొరికింది కాబట్టి అక్కడ ఉండిపోయాను సార్. ఓకే, అక్కడి నుంచి 80లో అనుకుంటుంది సార్ ఫస్ట్ డైరెక్షన్ చేసింది మీరు? చేసిన ఫస్ట్ పిక్చర్ 1980 సార్. ఓకే, అంటే మీరు బోర్డు వేణు బోల్డ్ అన్నారు కదా, బోల్డ్ టాక్ విత్ వేణు, బోల్డ్ టాక్ అన్నట్టు ఇది ఆ సినిమా అంటే సార్, మూడు ముళ్ళ బంధం సార్. అవును, అందులో ఒక 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయికి తాళి కడతారు సార్. అంటే అలాంటి వాతావరణం సార్, కళ్యాణ మండపంలో సడన్గా పెళ్ళి ఆగిపోయింది, అందరూ పెళ్లి కూతురుని తిడతారు, దాని నష్ట జాతకాలు అలా ఇదని ఇదని. అప్పుడు ఈ కుర్రోడు ఒకడు, వాడికి ఎవరు లేరు, మళ్ళా మూలుడి చూస్తూ ఉంటాడు, ఏంటి వాళ్ళందరూ నష్ట జాతకురాలు, పుట్టగానే అమ్మ అమ్మ పోయారు, దీనికి పెళ్ళి రాతలేదు, తాళి తెప్పిండి అది ఇది అంటా మాట్లాడుతూ ఉంటే, వీడు ఈని ఈని చూసి ఎందుకు దానికోసం గొడవ, వీడికి ఫ్లాష్ అయ్యిందంటే చిన్నప్పుడు బొమ్మలాట తాళి వేయటం, వీడు పోయి కట్టేస్తాడు. కట్టి దాదాపు ఫినిష్ అయ్యేట అమ్మాయి పెళ్లిపేటల మీద ఉన్న భర్త చనిపోగానే అమ్మాయి షాక్లో, ఈ కుర్రోడు తాళి ఫుల్గా కట్టేట్టే ఆ అమ్మాయి కాన్షియస్ అవుద్ది, అరుపులు వినపడుతుంది పక్కన జలాలు, రే 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 చూడండిరా ఆ పిల్లోడు చూడండిరా అంటే, అటువంటి ఈ గోళకి అమ్మాయి కాన్షియస్ అయ్యి చూసి లేచింది. అప్పుడు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు నీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, నష్ట జాతకాలని ఇదని ఇదని, ఆ మాట ఈ మాట మాట్లాడితే తెంచేంటా తాళి అని ఎవరు అని తెంచేపడితే, ఈ అమ్మాయి అప్పుడు దాకా సైలెంట్, వాళ్ళ మాటలు వింటున్నాము, ఒకసారి ఆగండి సార్, ఎందుకు తెంచుతారు, ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఇంతమంది పెద్దోళ్ళల్లో నా తప్పేం లేదు కదా, పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు తినపతి నేనేం చేస్తాను, కానీ మీరు నా తప్పుగా కాకుండా
కేవలం నేనేదో తప్పు చేసినట్టుగా నన్ను తిడుతూ ఉన్నారు, బ్లేమ్ చేస్తారు, బ్లేమ్ చేస్తున్నారు, తాళి తెచ్చేయడానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. ఆగండి అంటే ఆగుతాడు. ఏంటమ్మా ఏం పని ఇది, ఎడన్నా అన్యాయం కదా ఇది, పురాణాల్లో ఉందా, వాటిల్లో ఉందా, ఇటు ఎందుకు లేదండి, రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, నాకంటే వాడు 10 ఏళ్ళు చిన్న, వాడికంటే 10 ఏళ్ళు ముందు చచ్చిపోతాను నేను, అంతే కదా, వాడికి ఎవరు లేరు నాకు ఎవరు లేరు, కానీ నేను చెప్పి ఆడి చేపట్టుకొని అలా బయ టైటిల్ దాంతో స్టార్ట్ అయ్యి మూడు మూడు మంది మంది సీనారాయణ రెడ్డి గారు రాశారు సార్. ఎక్సలెంట్ అండి. ఆ రోజుల్లోనే ఈ ఆలోచన అంటే 80s లో అంటే ఒకటి గురుగారు ఏదో కొత్తగా తీయాలా, దాన్ని వెరైటీగా ఉండాలా. ఇప్పుడు రొటీన్ సినిమాలు చాలా వస్తాయి సార్. అవును. నాకు ఇది కారణం ఏంటంటే మోదుగురు జాన్సన్ వైఫ్ నాకు ఇన్స్పిరేషన్ సార్. ఓకే ఓకే. మోదుగురు జాన్సన్ ఇంటికి నేను రోజు కొత్త కాపురానికి డైలాగులు పోయేవాడిని. ఓకే. ఒకరోజు ఆవిడ పెద్ద ఒక జాన్సన్ జాన్సన్ పిలుస్తుంది. నేను జాన్సన్ గారు మీ అమ్మ పిలుస్తూ ఉంది అన్నాను. అంటే ఆ పెద్ద ఆమె, ఆయన నవ్వాడు. ఏం సార్ అన్న, మా అమ్మ కదా ఆవిడ, మా నా భార్య అన్నాడు. నేను షాక్ తిన్నాను. ఏం సార్ అన్నాను, అది వేరేళ్ళే అన్నాడు. అంటే ఆయన అడగలేను నేను. అదే తర్వాత తెలుసుకుంది ఏంటంటే, ఆవిడ హెడ్ నర్స్గా ఉన్నప్పుడు, ఈయన బిఎల్ చదువుతున్నప్పుడు, వాళ్ళ మధ్య తెలియకుండా ఏర్పడింది ఒక, అంటే ఆవిడ ఇతని దగ్గరే చేసి ఇతని బిఎల్కి హెల్ప్ చేసింది అని అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. ఆ ఇన్స్పిరేషన్తో అల్లిన కథ సార్ అది. అది కూడా ఫస్ట్ అసలు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, ముందు రాజేంద్ర ప్రసాద్ కాదంట కదా, వేరే హీరో అనుకున్నారండి అది గురుగారు. అంటే ఆశకి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ కథకి బాలకృష్ణ గారు ఆ కుర్రోడి క్యారెక్టర్, ఓకే, ఆ క్యారెక్టర్ వాణిశ్రీ గారు, వాళ్ళిద్దరైతే అదిరిపోద్దని నా ఉద్దేశం. మీరు అనుకున్నారు? నేను అనుకున్నది. నేను వాళ్ళకి చెప్పిన తర్వాత కథ చాలా బాగుందండి అదే అన్నారు. వాళ్ళకి చెప్పాను ఈ కథ, వాళ్ళకి చెప్పిన తర్వాత హీరోలు పేర్లు చెప్పలా కథ చెప్పాను, అబ్బా బ్రహ్మాండం ఉందండి అని డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు. వాళ్ళు ఓహో బ్రహ్మాండం అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి సరే చేద్దామండి అన్నారు. చేద్దాం అని అన్నీ అనుకొని దాదాపు ప్రోగ్రెస్లో పెడదాం అనుకునేటప్పుడు, సార్ మీరేమనుకోవద్దు, ఈ సినిమా నేను అనుకున్నది ఏంటంటే బాలకృష్ణ గారును వాణిశ్రీ గారు, మీరు ఎవరనుకుంటున్నా అంటే సార్ 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 మా వాళ్ళే సార్, ఎలా ఇది కష్టం సార్, ప్లీజ్ ఎవరు సార్, అది నా పరిస్థితి ఏంది, ఫస్ట్ సినిమా అప్రెంటిస్ ఉన్నాం, అసిస్టెంట్కి వచ్చాం, ఏదో ఒకటి ఫస్ట్ సినిమా చేయాలంతే, ఫస్ట్ సినిమా ఏదో ఒకటి చేద్దాం, చేయకపోతే ఇప్పుడు నాకు ఏంటి చేస్తాం. అవును. ఏ మీ ఇష్టం ఉన్నాను. అక్కడి నుంచి మన చేతుల నుంచి దాటిపోయి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, అలా అలా అలా. బట్ సినిమా అయితే కంప్లీట్ చేస్తారు గట్టిగా, గట్టిగా చేసాము. సినిమా బాగా వచ్చింది. సినిమా ప్రెస్ బాగా, మీడియా బాగా మెచ్చుకుంది. ఒకరు ఇంటలెక్చువల్స్ అందరూ మెచ్చుకున్నారు. కాకపోతే జనాలు కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అలా జరిగింది అనమాట. మరి దాని తర్వాత టి కృష్ణ గారితో ఏంటి సార్, టి కృష్ణ గారి దగ్గర పనిచేశారు కదా మ్యాక్సిమం. అంటే గురుగారు దాని తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి పిసి రెడ్డి గారి దగ్గరికి నేను కో డైరెక్టర్ వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాను, అక్కడే కో డైరెక్టర్ అయ్యాను. అక్కడే ఉండి పిసి రెడ్డి గారితో ఒక 7-8 సినిమాలు చేశాను. ఆ టైంలో టి కృష్ణ గారు, మాదాల రంగారావు గారు, అవును, వాళ్ళు వాళ్ళు ఒక సినిమాలు చేస్తూ ఉంటారు. అవును, అగ్రెసివ్గా కాస్త. అప్పుడు కృష్ణ గారికి తను డైరెక్ట్ చేయాలని ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్తో రంగారావుతో నేను పిక్చర్ డైరెక్ట్ చేస్తానంటే చెయ్యి కృష్ణ, నీ ఇష్టం అన్నాడు. ఆయన టి కృష్ణ గారు కథ రెడీ చేసుకొని నేటి భారతం చేసుకొని, నాకు టెక్నికల్గా నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, ఎవరన్నా మంచి కో డైరెక్టర్ ఉంటే బాగుండు సపోర్టింగ్ హ్యాండ్ అని పిసి రెడ్డి గారితో చెప్పారు. ఓకే. పిసి రెడ్డి గారు ఏం చేశారు, నా దగ్గర కుర్రోడు ఉన్నాడు మించాల సుబ్బయ్య అని, అతను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, అది పెద్ద కాలేదు, కానీ టెక్నికల్గా నీ హెల్ప్ అవుతాడు మంచోడు అని మాట్లాడడం మాట సాయం చేశారు. చేస్తే అప్పుడు పంపించడు సార్, అట్ట టి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం.
టీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయనతో కంటిన్యూగా 6 పిక్చర్స్ చేశారు. అన్నీ నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అన్ని చాలా మంచి సినిమాలు సార్. దేవాలయం, వందే మాతరం, లాస్ట్ ప్రతిఘటన, ప్రతిఘటన ఇవన్నీ చేశాను. రేపటి పౌరులు స్టూడియోలు మొదలవుతుంది. ఆ టైంలో హరికృష్ణ గారు నేను డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు సార్. ఆయన సుబ్బయ్య ఒక నవలిస్తా చదువు అని చెప్పి వెన్నెల మెట్లని మైనంపాటి భాస్కర్ గారు రాసిన పుస్తకం ఇచ్చాడు నాకు. ఆ బుక్ చదువులు ఎలా ఉందో అని చదివారు. బాగుంది సార్, చాలా బాగుంది, సినిమా బాగుంటుంది అన్నాడు. బ్రహ్మాండంగా ఉంటుంది సార్ సినిమా. నువ్వే డైరెక్ట్గా సినిమా చేయాలంటే గ్రేట్. నా పరిస్థితి ఇటు కృష్ణ గారేమో రేపటి పూర్లు టయానికి ఆయనకి క్యాన్సర్ సింప్టమ్స్ వచ్చింది. అప్పటికి ఆయన వయసు 35-36 కదా సార్? అయ్యో పెద్ద వయసు కాదు సార్ పాపం. కానీ ఆయనకి బ్యాడ్ లక్, ఆయనకి ఏ అలవాటు లేదు సార్. ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అయ్యో ఆయన మంచంలో దాదాపు పడుకొని ఉండి సుబ్బయ్య పిలిపించినంతే నన్ను పిలిపిస్తే వెళ్ళా. అయ్యో సుబ్బయ్య, అందరూ యూనిట్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు వెయిటింగ్, వీళ్ళందరినీ మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయలేము, నువ్వు ఏమనుకోకుండా బ్యాలెన్స్ ఫినిష్ చేయమ్మా అన్నాడు. అందువల్ల నేను రోజు కృష్ణ గారి దగ్గర పోయి కూర్చోవడం ఆయన అనుకున్నది. అనుకున్నది మీకు చెప్తే మీరు దాన్ని, నేను మీ దాని డైరెక్ట్ అంటే రేపటి పూలు హాఫ్ హాఫ్ పిక్చర్ నేను చేశాను సార్. ఓ గ్రేట్. ఆ టైం ఇది ఇది అటుపక్కేమో నా నా సినిమా. అప్పటికి మీకెంత సార్ వయసు? ఆయనకి 35 ఏమో ఉన్నట్టున్నాయి. ఆయన అంటే సార్ నాది లేట్ ఏంటి సార్, డిగ్రీ అయిన తర్వాత రావడం కదా, డిగ్రీ అవడం రావడం, ఇండస్ట్రీలో కారేడు పోవడం, అందువల్ల కొంచెం నాకంటే చిల్లోడే ఉంటాడే అవుతుంది, లేకపోతే సమానం ఉండొచ్చు. అప్పుడు ఎట్ట ముందేమో ఈ సినిమా ఆ సినిమా అంటే స్టెండ్ చేయాలా, ఆ సినిమా పూర్తి చేయాలా, ఇది నాకు నా డైరెక్షన్, మీ డైరెక్షన్. డే అండ్ నైట్ ఎట్టో చేసి ఆ సినిమా పూర్తి చేశాను, నా సినిమా పూర్తి చేశాను. ఓకే. లక్కీగా పాపం ఆయన బ్యాడ్ లక్ చనిపోయాడు. ఎట్టా ఎంత గొప్ప మనిషి అవుతాడు. అవును సార్. అతనికి ఇద్దరు పిల్లలు, ఒక పాప. అప్పుడు అయితే నేను ఒక రకంగా గురుగారు అది మనం ఊహించండి, మా సినిమా మొదలైంది. అవును. నా సినిమా ఒక రోజు ఒక పూట నైట్ చేసుకుంటే ఒక నైట్ ఆ నైట్ ఇట్టే ఎట్ట సినిమా 2 సినిమాలు పూర్తి చేశాం. తర్వాత బ్యాడ్ లక్ ఆయన చనిపోయాడు. చనిపోవాక ముందే ఆయన లాస్ట్ స్టేజ్లో ఉండగా నా సినిమా అరుణ కిరణ్ రిలీజ్ అయ్యాడు. ఓకే ఓకే. అది బ్రహ్మాండంగా ఆడి. అవును. దానికి అరుణ కిరణ్ టైటిల్ పెట్టడానికి పెద్ద సమస్య అయిపోయింది. టైటిల్ నేను వరుసగా రాసుకొని లిస్ట్ చూపించాను, ఏదైనా వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు టీ కృష్ణ గారు కొంచెం ఒక రకంగా ఉన్నాడు. టీ కృష్ణ గారు ఒకరోజు ఆఫీస్కి వచ్చాడు. ఆయన అడిగారు, సార్ ఈ టైటిల్ చూడు సుబ్బయ్య గారు ఎన్ని రాశాడు, ఇటులు ఏమిటంటే ఆయన అన్ని చూసి అరుణకిరణ్ అన్నాడు. సూపర్. రాసింది నేనే, కానీ ఆయన ఓకే, ఆయన ఓకే చేయబట్టి అంటే ఆయన ఆల్రెడీ నేమ్ ప్రతిఘటనతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అట్ట అరుణగరణం నేను ఫస్ట్ పిక్చరు 150 డేస్ ఆడింది. నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అరుణగరణంలో రాజశేఖర్ గారు కదా సార్? అరుణగరణ రాజశేఖర్, విజయశాంతి, విజయశాంతి మిచ్చర్ల అరుణ, తర్వాత వేలు, అందరూ పాట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఉన్నారు. అప్పటికే విజయశాంతి గారితో మీరు వర్క్ చేయించారు కదా అప్పుడు? నేటి భారత నుంచి అమ్మాయితో వర్క్ చేస్తూ ఉన్నాను. అవును. అందువల్ల దాదాపు నేటి భారత దేశంలో దొంగలు పడ్డారు అన్ని సినిమాలు అమ్మాయితో. అవును. ప్రతి ఘటన దాకా అమ్మాయి, రేపటి పోలు కూడా అమ్మాయి, అన్ని సినిమాలు అమ్మాయి. అవును. అట్ట అమ్మాయితో కొంచెం ఒక మంచి చను ఏర్పడింది. అమ్మాయిని అరుణకిరణ్ సినిమాకి అమ్మను చేయమ్మా అంటే ఆయన భయో బెలవడే చేద్దాం సుబ్బయ్య అంది. వాళ్ళు ఒప్పుకున్నారు. సుబ్బని అంటే మాకు వచ్చిన సమస్య అంటే ఈ దాంట్లో వందే మాతరంలో హీరో కోసం వెతుకుతూ వెతుకుతూ
రాజశేఖర్ని సెలెక్ట్ చేశాడు గురుగారు, ఎవరు కృష్ణ గారు. అప్పుడు రాజశేఖర్తో కూడా పరిచయం ఏర్పడింది కాబట్టి రాజశేఖరు విజయశాంతి వాళ్ళిద్దరిని పెట్టుకొని అరణ్యకండి బ్రహ్మాండంగా ఆడింది 150 డేస్ ఆడు. ఓకే, దాని తర్వాత ఎక్కువ రాజశేఖర్ గారితో దాదాపు 7-8 సినిమాలు చేసాయి. 8 సినిమాలు 9 సినిమాలు 9 ఉన్నాయి. ఓకే, ఆ 9 కూడా మంచి హిట్లే అనుకుంటా సార్, ఎందుకంటే అన్న ఒకటి అంటే దాదాపు హిట్లే సార్ అండి. అన్న అంటే వరుసగా తీసుకుంటే మనసు మనసున్న మహారాజు, సూర్యుడు, తర్వాత అంటే అన్నకాడి నుంచి సార్ ప్రతి నేను హీరోగా చేసిన సినిమాల్లో ఏదైనా రాజశేఖర్ మాత్రం 9 పిక్చర్స్ యాక్ట్ చేశాడు సార్. అలా జరిగింది. ఓకే ఓకే, ఈ 80s 90s పీరియడ్లో మీరు ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు 3-4 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి మీరు చూసుకుంటే. అవును నిజమే సార్. ఓకే, ఒకటి అయింది సార్, ఫస్ట్ సినిమా అడ్వకర్ని హిట్ ఎప్పుడైందో, దాని తర్వాత సగట మనిషి, టీ కృష్ణ మెమోరియల్, ఆయన సరిపోయాడు. అవును, అందువల్ల ఆయన బ్యానర్ మీద టీ కృష్ణ మెమోరియల్ అని టీ కృష్ణ మెమోరియల్ అని బ్యానర్ పెట్టి దాని సినిమాకి నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఓకే, అప్పుడు ఆ సినిమాకి జనరల్గా ఏమవుతుందండి గురుగారు, ఆ సీజన్లో ఆయన వాళ్ళ కంపెనీ పేరు మీద సగట మనిషి అనే సినిమా, ఇటు పక్క పోకూరు బాబురావు గారు నవభారతం, అన్ని సినిమాలు చిన్న సినిమాలు సార్, అన్ని సినిమాలు హిట్లు అవి పేరుకు చిన్న సినిమాలు కానీ హిట్లు మట్టి రేంజ్ మట్టి పెద్ద 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 సినిమా మంచి హిట్లు సార్. అంటే వరుస సార్, తర్వాత భారత వారి, తర్వాత కామెడీ సినిమా అన్న. అవును అన్న, కామెడీ సినిమా పెళ్ళిగోల అన్న, ఇలా సినిమాలు వరుసగా ఆయనతో చేయడమే కాకుండా సార్ చిన్న సినిమాలు అన్నీ హిట్లు అవ్వడంతో అనుకోకుండా రామానాయుడు గారి స్టూడియోలో టాపిక్ వచ్చింది, ఒక సబ్జెక్టు ఏదో ఒకటి మంచిది చూడండి, సుబ్బయ్య డైరెక్ట్గా పెట్టుకుంటుంది అని. అంటే ఈ చిన్న సినిమాలు సెంటిమెంట్ సినిమాల వలనే నాకు నాయుడు గారి బ్యానర్లో సినిమా ఇద్దాం వెంకటేష్ గారితో హీరోగా, శివరాజు వెంకటరాజు గారికి మా వెంకటేష్ జీట్లు ఇస్తాం, సుబ్బయ్య డైరెక్టర్గా పెట్టుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళు నాకు వచ్చి ఎట్టగురు గారు అంటే అప్పుడు కథలు ఎండా మొదలు పెట్టాం, ఆ కథలు వినే ప్రాసెస్లో భూపతిరాజు అని తమిళ డైరెక్టర్, అతను ఒక కథ చెప్పాడు. ఆ కథ భూపతి మీ అందరు చూసిందే పవిత్ర బంధం, పవిత్ర బంధం సార్, కొంచెం రివర్స్లో ఉంటుంది. అవును, అక్కడేమైంది ప్రొడ్యూసర్స్కి పాపం వాళ్ళు ఒక రకంగా 100% నీకు సబ్జెక్టులో పాల్గొని చేసేవాళ్ళు కాదు, డైరెక్టర్ని నమ్మి చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళకి అంతగా నచ్చల ఏం చెప్పిన సబ్జెక్ట్. ఓకే, ఏందండి పెళ్ళి కట్టడం, తాయిలు కట్టడం, తీసి మనకి సరిపోయేమో అని వాళ్ళు భయపడుతూ దాన్ని ఏం అనలే, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలే. నన్ను అడిగారు ఏంటి సుబ్బయ్య ఏం చేద్దామని, సినిమా మీకు ఎలా ఉంది సార్, మాకు నచ్చలేదు పెద్దగా అన్నారు. సార్ నచ్చలేదు అన్నారు కదా, నచ్చేటట్టు మేము తయారు చేస్తే ఇవ్వండి మాకు సినిమా, కానీ ఒక అడ్వాన్స్ ఇవ్వండి భూపతిరాజు గారికి, అంటే బ్లాక్ చేయండి కానీ ఆయన్ని బ్లాక్ చేయించి సబ్జెక్ట్ మీద కూర్చొని 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 మూలమూల అది పవిత్ర బంధం తయారు చేసావు సార్. ఓకే, ఆ పవిత్ర బంధం చేయడం అసలు అందరికీ నచ్చింది, నాయుడు గారికి, తర్వాత వెంకటేష్ బాబు గారికి, సురేష్ గారికి, అందరికీ. ఓకే, వరుస అలా అందరికీ నచ్చడం పవిత్ర బంధం స్టార్ట్. ఓ బ్రహ్మాండం 100 రోజులు వర్షాలు వానలు ఉన్నా గందరగోళంగా అండండిసాగింది సార్ సినిమా. గ్రేట్. అదే కాక సార్, ఇండస్ట్రీలో 7 సినిమాలు రీమేక్లు చేశారు, ఒకే సినిమాని 7 సార్లు రిలీజ్ రీమేక్లు చేశారు చేశారు, కానీ మన పవిత్ర బంధం 6 సార్లు రీమేక్ చేశారు సార్, 6 లాంగ్వేజ్లు అట్ట పవిత్ర బంధం. ఓకే, గ్రేట్. దాని తర్వాత పవిత్ర బంధం ఎప్పుడు హిట్ అయిందో
హిట్లర్. అవును, హిట్లర్ కూడా సెంటిమెంట్ సినిమా. అవును, దాంట్లో సిస్టర్స్ అది ఇది కాబట్టి ఎడిటర్ మోహన్ గారు అంత ఆల్రెడీ ఎడిటర్ మోహన్ గారికి మామగారు చేశాను నేను. ఓకే ఓకే. మామగారు పల్నాటి పౌరుషం రెండు సినిమాలు చేస్తున్నారు ఆయనకి. ఓకే. ఆయన ఈ సినిమాకి సుబ్బయ్య బాగుంటుంది బట్ గురుగారు వాళ్ళు ఏమంటారు అని చెప్పి చిరంజీవి గారిని కన్సల్ట్ చేయడం, చిరంజీవి గారితో ఇటువంటి సంగతి వాళ్ళ మధ్య డిస్కస్ జరిగి చిరంజీవి గారు మంచి మనసుతో ఆయన కూడా కరెక్టే సుబ్బయ్య సినిమా కొన్ని చూశాను కాస్త. అవును, హిట్లర్కి ముందు కాస్త ఆయన తరబడ్డారు రెండు మూడు నాలుగు సంవత్సరాలు కొంచెం. అంటే అప్పుడు ఏమైందండి సార్, ఇప్పుడు కొట్టుకుంటే పొద్దు వంద మంది నరకడం అలాగే యాక్షన్ 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 ఏదో వస్తుంటే ఆయన చిరంజీవి గారు కొంచెం ఆపండి స్పీడ్, మంచి సబ్జెక్ట్ చూసి చేద్దాం, పర్వాలే ఒకవేళ నాలుగైదు సినిమాలు చేయకపోతే మా కొంపలు మునిగింది ఏముందని సినిమాలు చేయకుండా ఆపుకున్నారు సార్. ఆ టైంలో వచ్చింది సార్ మంచి చూసి సబ్జెక్ట్ వెళ్దాం అనుకుని అనుకొని చేశా సార్. అది మా చిరంజీవి గారి దయ వల్ల, ఈటమ్మ గారి దయ వల్ల నిజంగా వాళ్ళిద్దరూ తలుసుకోపోతారు. అదిగా అది నాకు సుబ్బయ్యని సెలెక్ట్ చేసి హిట్లర్ వచ్చింది సార్. నేను అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేశారు అది నెక్స్ట్ సినిమా. నెక్స్ట్ సినిమా ఇది హిట్లర్. హిట్లర్ హిట్లర్ హిట్ అయ్యను తర్వాత పవన్ కళ్యాణ్తో ఆ సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే దాదాపు 80 to 90 years దాదాపు 100 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఈ 100 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీదంటూ ఒక 30 సంవత్సరాలు హిట్లు ఓన్లీ, అవి కూడా నాకు తెలిసి 90% హిట్లు ఉన్నాయి సార్. అంటే అని నంబరు కాకపోయినా సార్ సినిమాలు దాదాపు 70% హిట్లు ఉన్నాయి సార్. అవును, ఎందుకంటే మీరు పనిచేసిన ఆర్టిస్టులు కూడా చూసుకుంటే ఒక తరం ముందు తరం ఆర్టిస్టులు కృష్ణంరాజు గారితో వీళ్ళతో అందరితో పనిచేశారు. అందరితో చేశాను సార్, ఎక్సెప్ట్ నేను చేయని సినిమా కృష్ణ గారితో చేయలేకపోయాను సార్. ఓకే. అంటే నాకు అవకాశం రాలేదు, కృష్ణ గారితో రాలేదు, రామారావు గారితో రాలేదు. రామారావు గారితో మీరు అప్పుడు నంది అవార్డు తీసుకున్నట్టున్నారు కదా సార్? నంది అవార్డు రామారావు అందరితో తీసుకున్నా, కానీ రామారావు గారితో చేసే ప్రొడ్యూసర్లు నాకు దగ్గరికి రాలా. ఓకే ఓకే. అది ఒకటి. నెక్స్ట్ ఈ ఇప్పుడు సోమబాబు వీళ్ళతో అంటే సింద్ర చిట్టిబాబులోనే సోమబాబు ఉంటుంది. సోమబాబు అందరూ ఈ రామారావు గారితో చేసే అంత దమ్మున్న ప్రొడ్యూసర్ నాకు దొరకలేదు. అందువల్ల ఆ రామారావు గారు ఒకరు, కృష్ణ గారితో కూడా చేశారు. కృష్ణ గారితో కో డైరెక్టర్గా 7-8 సినిమాలు చేశాను. ఓ, చేశారు ఆయన దగ్గర. పీసీ రెడ్డి, పీసీ రెడ్డి గారి దగ్గర నేను కో డైరెక్టర్ ఉన్నప్పుడు పీసీ రెడ్డి గారు ఎక్కువ కృష్ణ గారితో చేశారు. అందువల్ల ఆ సినిమాను కృష్ణ గారితో చేశాను. ఓకే. అంతేగాని డైరెక్టర్గా నాకు అవకాశం రాలేదు. ఓకే. అట్టా అందరితో చేశాను సార్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరితో. వాళ్ళిద్దరితో మాత్రం కుదరలేదు. అయితే మా కృష్ణ గారితో చేయకపోతే ఆయనతో జర్నీ ఉంది కదా మీకు, 6 సినిమాలు జర్నీ. 6 సినిమాలు జర్నీ, అన్ని సినిమాలు మంచి సినిమాలు సార్. కొత్త కాపురం, తర్వాత సౌభాగ్యవతి అని, జన్మ జన్మల బంధం, ఓ అన్ని సూపర్ హిట్లే. మంచి మంచి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు సార్ కృష్ణ గారు కూడా. అయ్యో నంబర్, అసలు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసినారు ఆయన. ఆయన అసలు సినిమా హిట్ అనేది ఏదైనా ఆలోచించేవాడు కాదు. మంచి సబ్జెక్టు చేయి చేయడం, రోజుకు 2-3 షిఫ్ట్లు చేసేవాడు ఆయన. అంత కష్టపడి చేసేవాడు. అందువల్లే సార్ సినిమాలు అన్నీ మంచి సినిమాలు అని. అవును, అలా జరిగింది అన్నమాట. ఓకే. నాగేశ్వర గారితో డైరెక్ట్ చేశారు కదా? మాధవి గారు మనవడు చేశారు. మాధవి గారు మనవడు. ఒకే ఒక సినిమా చేశాను. ఓకే. కానీ ఆయన పెద్ద, ఆయనతో చేయడం అనేది ఒక స్కూలే సార్. అంతేనా? అవును, ఎందుకంటే ఆయన టైమింగ్స్ సార్. వాళ్ళు టైమింగ్స్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మాధవ్య గారి మన వాళ్ళు ఒక సాంగ్ తీయాలి సార్, అర్లీ మార్నింగ్ సన్రైజింగ్ తీయాలి. ఓకే. సన్రైజ్ షాట్. సన్రైజింగ్ షాట్. సన్రైజింగ్ షాట్ తీయాలంటే 5:45కి గోదావరి ఒడ్డున తీయాలి. నాగేశ్వరరావు గారిని 5:30కి రమ్మని ఎలా పిలవగలం? ఓకే. నేను మా కెమెరామ్యాన్ మేమందరం ఎట్టా ఆయన్ని, లేదా సన్సెట్ని సన్రైజ్గా ఏదన్నా చేద్దామా అంటే
ఎన్నెన్నో చేస్తున్నారు కదా, ట్రై చేయొచ్చు మనం అని అనుకుంటే ఆయన వచ్చి అయ్యి సుబ్బయ్య గారు ఏంటి అన్నాడు. గురుగారు మీరు ఏమనుకోవద్దు, మా సన్ రైజింగ్ షార్ట్ అవుతుంది, అది మీతో తీద్దామని అనుకున్నాము కానీ అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయండి అని అడగలేక భయపడుతున్నాం సార్, కానీ మీకు కూడా కష్టం సార్ అంటే హోయ్ నో వెల్కమ్ అన్నాడు. కానీ ఆయన 5:30 షూటింగ్ మొదలైతే 5:32 అక్కడ ఉన్నాడు సార్. గ్రేట్. ఆయన నేను చూసి నేను మహాన్ బా మహాన్ అందుకంటే సార్ నటసమరాట్ అయ్యారు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు. అయ్యో ఎప్పుడు మొన్న చనిపోయి లాస్ట్ రామరాజ్యం అది లాస్ట్ దాకా కూడా సార్ ఆయన టైం అంటే టైం, ఎన్ని గంటలకు రావాలి మమ్మల్ని కూడా మేము సెట్లోంచి వెళ్ళేటప్పుడు సుబ్బయ్య ఎన్ని గంటలకు రావాలి అనేవాడు. సార్ రేపు ఒక 11 అంటే సార్ 2 అవర్స్ అంటే ముందు 2-3 షార్ట్ ఉన్నాయి సార్ అవి చేసుకుంటాం తర్వాత మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. ఓకే వెరీ గుడ్ అని వెళ్ళేవాడు సార్. గ్రేట్ అండి. ఆయన టైమింగ్స్ ఒకటే గురుగారు, పెద్దోళ్ళు అయిన వాళ్ళందరూ ఇప్పుడు చిరంజీవి గారు కానీ, అవును నాగేశ్వరరావు గారు కానీ, బాలకృష్ణ గారితో 3 సినిమాలు చేశారు. అసలు డైరెక్టర్కి ఏ టెన్షన్ ఉండదు సార్, టైం చెప్తే టయానికి ఉంటారు వాళ్ళు, డైరెక్టర్ చెప్పింది చేస్తారు. బట్ వాళ్ళతో చేసే అదృష్టం నాకు, ఆయనతో 3 సినిమాలు చేసే అదృష్టం వచ్చింది. అందరితో చేశాను సార్ దాదాపు, నేను మహేష్ బాబు ఆరే అప్పటికి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కాస్త డౌన్ అయినట్టున్నారు అంటే, డౌన్ అంటే గురుగారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వేరు సార్, అవును రేంజ్ వేరు, ఆ రేంజ్కి మనం అందుకోలేకపోయాం. బాలకృష్ణ గారితో 3 సినిమాలు చేశారు, బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతో దాదాపు 3 సినిమాలు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశారు, అదే ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఫస్ట్. అది జోక్ ఏంటంటే సార్, ఫస్ట్ పిక్చరు అరుణకిరణ్ పెద్ద హిట్, 2వ సినిమా వచ్చి ఇదా ప్రపంచం. ఇదా ప్రపంచం అంత టెన్షన్ సినిమా నేను ఎరగను సార్. ఏమిటంటే మంగళగిరిలో రైల్వే స్టేషన్లో సినిమా సార్, అది అంతా వాళ్ళే. ఇది రైల్వే గండా కాడించి వేలు జీవిత రాజశేఖర్, రాజశేఖర్ టికెట్ మాస్టర్, ఇలా ఎస్ఐహెచ్ శరత్ బాబు, అది ఒక రకంగా పొలిటికల్గా నగలిజం అనేది ఏదో మన శివకృష్ణ గారే సార్. అది పొద్దుస్తాం టెన్షనే సార్. ఏమంటే ఆర్టిస్ట్ అయినప్పుడు జనం మంగళగిరి వాళ్ళంతా వచ్చి ఆ స్టేషన్ మీద ఉండేవాళ్ళు, షూటింగ్ జరిగించేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా పాపం మా భయం, వాళ్ళు ఏ రైలు నిమిషాలు రైలు వేస్తుంది, ఏ రైలు కింద పడతారు బాబు మనం అర్థం చేస్తే వెళ్ళేస్తారని భయపడుతుండేవాళ్ళు. అంటే నిజమే సార్, మనకేం ఈజీగానే ఉంటుంది, వాళ్ళు ఆ తొందరలో గమనించరు, రైళ్లు తిరుగుతున్నాయి అట్ట అట్ట కష్టపడ్డారు సార్. దాని తర్వాత ఏమైందంటే సార్, ఆయనే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి మంచి రేపటర్ బట్టి అడిగారు చిరంజీవి గారిని, ఆయన బాలకృష్ణ గారిని అడిగితే సుబ్బయ్య ఓకే చేద్దాం అన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ పక్కా యాక్షన్ సినిమా, అది ఒకటొక్కటే సార్ నేను చేసిన ఆయనతో, చాలా టైమింగ్ సెన్స్ ఉన్న మనిషి. ఓకే వాళ్ళందరూ సార్, బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ అవును, వీళ్ళందరూ వాళ్ళు అంత గొప్పోళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళ సినిసియారిటీ, వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఎంత డివోటీస్ సార్ వాళ్ళు. అవును సార్, అవును సార్. అంత టైమింగ్స్ అసలు అంత పెద్ద ఆర్టిస్టులు అయినా చిరంజీవి గారు 7 గంటలకు ఊటీలో సాంగ్ చేసేవాడు సార్. ఆయన 7 గంటలకి చల్లి, ఇప్పుడు మనం ఇప్పటికే హైదరాబాద్లో 7 చల్లి కొనుక్కుంటున్నాం. అవును అట్ట వాళ్ళందరూ అంత గొప్ప నటులు అయ్యారు, అంత గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళు అంత సిన్సియర్ డ్యూటీ డివోటీస్ సార్. డ్యూటీ అంటే అంత డివోషన్. రాజశేఖర్తో వరుస పెట్టి వలసన్న మహారాజు, సూర్యుడు ఇలా అన్నా సరే ఫస్ట్లోనే హిట్ ఉంది, పెద్ద హిట్ కదా సార్ అన్న ఆ రోజుల్లో. అలాగా ముందు వెళ్తూనే ఉంది సార్, 50 సినిమాల దాకా వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళింది సార్. ఆ తర్వాత నాకే అనిపించింది మనకి
మన ట్రెండ్ చేసే సినిమాలు ప్రొడ్యూసర్స్ సైడ్ కూడా కొంతమంది ఇంకో రకమైన యాక్షన్ అది ఇది అంటే నా వల్ల కాదు. పైగా నేను కూడా కొన్ని రెండు మూడు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, పెద్దగా ఆడకపోవడం, సబ్జెక్ట్ వీక్నెస్ వల్ల. అయినా తృప్తి అనేది లే, 50 సినిమాలు చేసాము. ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు తగినట్టు మనం ప్రయత్నించినా మనం సక్సెస్ కాలేకపోయినామేమో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మన చేతులు ఏం లేదు కదా. 50 సినిమాలు చేసిన తర్వాత ఎందుకో చాలు, ఇంకా మా ఇంకా చాలా మంది ఉన్నారు, మా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఇంకొకళ్ళకి అవకాశం వస్తుందా? అదనేం కాదు, బట్ జనరల్గా నాకెందుకో నాకు అంటే ఒకటి సార్, సినిమా తీయడం వేరు, దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేసి ఓకే అది మెయిన్ సార్. సినిమా సినిమా హిట్ అవ్వాలి అంటే కంపల్సరిగా ప్రొడ్యూసర్ మంచివాడు కావాలి సార్. ప్రొడ్యూసరు తలుచుకొని పబ్లిసిటీ చేసి మంచి డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకొని మంచి థియేటర్స్ పట్టుకొని ఇవన్నీ వాళ్ళు చేయాలి సార్. ఓకే, డైరెక్టర్గా నేను నాకు ఇచ్చిన సబ్జెక్టుని నేను రైటర్ కూర్చొని ఏదో చేయగలను, కానీ అంతకంటే ప్రొడ్యూసర్ని డామినేట్ చేసి అలా చేయండి ఇలా చేయండి అనే రేంజ్ నాకు ఎప్పుడు, నేను ప్రొడ్యూసర్ని డామినేటింగ్గా నేను ఎప్పుడు బాగలేస్తాను. అందువల్ల చాలే ఎందుకు అని చెప్పి కాస్తాను. ఓకే ఓకే ఓకే. ఇంకొకసారి మన సినిమాలు చూసుకుంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తే సౌందర్య గారిని ఎక్కువ రిపీట్ చేశారు ఎక్కువ సినిమా అంటే ఆ క్యారెక్టర్స్ ఆవిడైతేనే బాగుంటుంది సార్. 5 సినిమాలు చేశారు సార్ ఆవిడ. ఫస్ట్ ఆవిడతో నేను ప్రేమ ప్రయాణం అనే సినిమా చేశాను సార్. అవును సార్. అది హీరోలు పెద్ద హీరోలు కాదు, వినోద్ కుమార్, శ్రీకాంత్. శ్రీకాంత్ అవును. దాని తర్వాత దాంట్లో సౌందర్య. అవును. దాని తర్వాత పవిత్ర బంధం. పవిత్ర బంధం. పెళ్లి చేసుకుందాం. ఇలా మంచి ఆవిడేస్తేనే బాగుంటాయి అన్న సబ్జెక్ట్స్ 5 సినిమాలు చేశాను సార్ ఆవిడ. ఆవిడ బ్యాడ్ లక్, ఆవిడ పోవడం ఇండస్ట్రీకి పెద్ద నష్టం సార్. అది అందువల్ల నాకు తెలిసిన అందరి హీరోయిన్లతో చేశాను సార్, ప్రతి ఒక్కరితో చేశాను. పాత సావిత్రి వాళ్ళతో చేయలేసి అవకాశం రాలే, సగం సినిమా మీద అది అది కూడా దొరకలు ఉంటారు కదా లెజెండరీ ఆర్టిస్టులతో చేయలేకపోయాను. ఆయన ఎస్వి రంగారావు గారు, ఎస్వి రంగారావు గారితో కొత్త కాపురం సగం సినిమా చేశాం. సగం సినిమా చేసేటప్పుడు చనిపోయాడు. అప్పుడు ఎస్ రంగారావు గారు సగం సినిమా చేసి ఆయన తీసేసి ఎలా ఎవరిని ఎలా, అప్పుడు గుమ్మడి గారి దగ్గరికి పోయి గుమ్మడి గారిని రిక్వెస్ట్ చేసి గుమ్మడి గారిని పెట్టి బ్యాలెన్స్ ఫినిష్ చేసాం సార్. ఓకే, కొత్త కాపురం. అదేనండి, కొత్త కాపురం. అలాంటి మహానటులు రారు సార్. వాళ్ళు ఆయన ఎస్వి రంగారావు గారు అంటే తమిళ్ ఫీల్డ్ కాదు, ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలోనే పెద్ద ఫేమస్ సార్ ఆయన. అవును, అలా ఉండింది సార్. అది ఆర్టిస్టుల విషయానికి వస్తే ఆ రోజుల్లో ఇప్పటికీ మీ పోటీ పెద్దవాళ్ళు చెప్తుంటారు అనమాట ఆర్టిస్టులు ఎలా ఉండరు డిసిప్లిన్గా ఏంటి అనేది. అయితే ఈ ఈ ఆ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్లు అందరితో కూడా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీకు రోజా గారితో చేశారు, రోజా ఉంది, లేకపోతే సౌందర్య, రాధా, రాధా గారు అమ్మాయి రాసిన కూడా మేము ఇంట్రడ్యూస్ చేసింది గోకులన సీతలో. గోకులన సీత. ఓకే, ఇలా అందరు హీరోయిన్లతో చేసాం సార్. దాని తర్వాత సీత, వీళ్ళందరూ అందరూ మంచి ఆర్టిస్టులే సార్. తర్వాత ఇప్పుడు మారిపోయేది ఏదో అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ, మన మన తెలుగు కంటే కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. నాకు తెలిసి మేబీ మీకు కంఫర్ట్ ఎక్కడ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళే అందరు ఆర్టిస్టులు అయ్యేసరికి మీకు ఫటఫట్లాడిచ్చేవాళ్ళు. అంటే అది కాదు కాదు గారు, వాళ్ళు నిజంగా చాలా సిన్సియర్గా చేసేవాడు సార్. సౌందర్య క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేది. ఓకే, ఇప్పుడు రాధా కానీ రోజా, రోజాతో ఇల్లు పెళ్ళి అన్న ఇవి చేశాను నేను. అవును, అంటే ఆర్టిస్టులు అందరూ ఒక పట్టుదలతో చేసేవాడు సార్. చిన్న కాంపిటీషన్, ఇంటర్నల్ కాంపిటీషన్ అలా చేసేవాళ్ళు. ఓకే,
అంటే ఇప్పుడు లేరని కాదు, అంటే ఆ రోజులు అలా జరిగినాయి కాబట్టి నేను ఎవరి చేత మాట పడకుండా నడుపుకొని వచ్చాను. ఈ కొత్త ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేయడంలో మీ ఇప్పుడు ఇందాకలే చెప్పారు రాజశేఖర్ గారిని ఇంట్రడ్యూస్ చేశాను చెప్పేసి, ఇంకొకళ్ళు సాయి కుమార్ని కూడా స్క్రీన్ మీద తీసుకొస్తే, సాయి కుమార్ని ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసింది గురుగారు, అంటే చేసింది చిన్న సినిమా అయినా అతనికి పేరు వచ్చింది కలికాలం. కలికాలంలో వచ్చింది, కలికాలం సూపర్ సినిమా సార్. అసలు అబ్బో బయట ఒక ట్రెండ్ నడుస్తుంటే మీరు ఒక ట్రెండ్ నడిపించారు. వీరు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమో కామెడీ పట్టుకుని వెళ్తుంటే ఆయనతో మీరు సినిమాలు చేసింది చేశారు. బెస్ట్ యాక్టర్ వచ్చింది సార్ తనకి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎర్రమందారు అని బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్. అపోజ్ చేయలేదు సార్ నా మీద వర్కౌట్ అవుతుంది సీరియస్ సినిమా సార్. సినిమా సినిమాగా తీసాం సార్, రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాని సినిమాగా తీసాము. అది ఇప్పుడు జడ్జెస్ ఉంటారు కదా సార్, ఆ జడ్జెస్కి వాళ్ళలో వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అయ్యి అలా చూసి ఫైనల్గా ఎర్రమందారని బెస్ట్ పిక్చర్గా యాక్ట్ ఒప్పుకున్నారు సార్. అది అమ్మాయి కాపురం. అవును, అమ్మాయి కాపురం గారికి కూడా బెస్ట్ పిక్చర్ వచ్చింది సార్. ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గుర్తొచ్చింది కదా తమిళ విక్రమ్ని కూడా మీరు, విక్రమ్ ఆడాళ్ళ మజాక అని ఒక సినిమా చేశాను, దాంట్లో మన ఊహకి సపోర్ట్గా అంటే ఆ దాంట్లో ఒక హీరో కావాలి సార్, హీరో మనకు అందుబాటులో అప్పుడు ఎవరు లేరు. విక్రమ్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ తెలుగు, అందుకని విక్రమ్ అడిగితే ఓకే భయ్య అన్నాడు, ఆయన చేశాడు. తర్వాత మన ఊరికి అందకుండా లెవెల్కి వెళ్ళిపోయాడు. సినిమా లాస్ట్ సినిమా 2006లో చేశారు, 2006లో ఆలయం కదా, ఆలయం అని చేసాం సార్. అది అక్కడే కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను సార్, ఎందుకంటే సినిమా చాలా మంచి సినిమా సార్ అది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం సార్. ఆలయం అంటే ఇటు అది ఒక రకమైన వసుదైక కుటుంబం, అంటే కులాలు మతాలు ఏమీ లేని జనం అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు, అసలు కులాలు లేవు మతాలు లేవు ఏమీ లేవు, అలాంటి మంచి సినిమా సార్, చాలా మంచి సినిమా. కానీ థియేటర్స్ దొరకలా, ఆ ప్రొడ్యూసరు కుర్రపాటి చిన్నపిల్లడు అంటే యంగ్ బాయ్, అతను సినిమా మీద తీయాలనే ఇంట్రెస్ట్ తప్ప సినిమాని ఆడించుకోవాలని చేయలేదు, ప్రమోట్ చేసుకోవాలి ఏదేదో వచ్చినాయి సార్. జోక్ ఏంటంటే అతను సినిమాలు థియేటర్లో ఏదేదో సినిమాలు ఇస్తే అందులో ఆడకపోతే వాళ్ళ ఫాదరు ఆయన పెద్ద కాలేజీ హెడ్ సార్, ఆయన ఏంటి అంత మంచి సినిమాని పాడు చేశారని చెప్పి ఆయన ఆ సినిమాని అవతా అదర్ థియేటర్స్లో ఉన్నదాన్ని తీసి శ్రీనివాస థియేటర్లో 39 డేస్ ఆడిచ్చాడు సార్. గ్రేట్. అట్టా అప్పటి నుంచి నాకు అనిపించింది మనం ఎంత మంచి సినిమా తీసినా ఆడించుకోవాలి, సినిమాని బాగా ఆడించాలి, మంచి పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ చేయాలి, ప్రమోట్ చేసి ఆడించుకోవాలి, అంటే వాళ్ళకి ఆ పట్టుదల ఉంటే కుదురుతుంది కానీ సార్ డైరెక్టర్గా ఏమి చేయలేము సార్. అంటే పెద్ద డైరెక్టర్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కమాండ్, నాలాంటి వాళ్ళు నేను కమాండ్ చేసిన వాడిని కాదు సార్, నేను వర్క్ రాబట్టుకున్నాను కానీ నేను కమాండ్ ఇలా చేయండి అలా చేయండి అని దబాయించో లేకపోతే చేయాల్సిందని పట్టుదల పెట్టి ఇటు చేసిన కాదు సార్. అదే మీరు చేసిన ఈ మొత్తం కూడా ఎక్కువ ఎమోషనల్ మూవీస్ ఉన్నాయి సార్, అవును సెంటిమెంట్ మూవీస్ ఉన్నాయి, అవి ఎట్లా సార్ ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళు, న్యాచురల్గా చేసేవాళ్ళ, గ్రిజలెంట్ వాడేవాళ్ళ, ఏంటి ఆర్టిస్ట్ సార్? మేము సబ్జెక్టు నచ్చని చేసేది కాదు సార్, సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్ సార్. అవును, అది నలుగురు ఒక్కరు చేసేది కాదు సార్, పేరుకి తర్వాత ఎవరైనా అనుకుంటారా, ఒక మంచి డైరెక్టరు, మంచి కెమెరామ్యాను, మంచి మ్యూజిషియను, మంచి వీళ్ళందరూ కలిసి చేస్తే కుదిరే సినిమా కానీ, అందువల్ల నాకు అప్పుడు యూనిట్ మంచి పోసాని కృష్ణమురళి, తోటపల్లి మధు, అలా మంచి రైటర్స్ దొరికారు సార్. ఆ రైటర్స్ ఉండడం వల్ల సినిమాని సినిమా బాగా రావడానికి వాళ్ళు బాగా కృషి చేశారు సార్, కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళందరూ అట్టా వర్క్ చేసేవాళ్ళు సార్. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ ఇప్పుడు ఉండే సీజన్లో, ఈ సీజన్లో నాలాంటి వాడిని నేను చేయలేను కదా సార్, అసలు నా వాళ్ళు కాదు. మీరు అన్నారు చేయలేను కానీ, బట్ మీ సినిమాలో కూడా తక్కువ సార్, కోర్స్ చాలా సీన్ అవసరం అయితే ఒక ఫైట్ సార్. ఎందుకంటే సోగడ్ పెళ్ళం ఉంది సినిమా, మోహన్ బాబు గారితో చేశారు మీరు సోగడ్ పెళ్ళం, దాంట్లో ఉన్న ఫైట్ చిన్న ఫైట్ పెద్ద లేదు సార్. దాంట్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ మిగతా కొన్ని కొన్ని సినిమాలు అన్నలో
ఫైట్, తర్వాత హిట్లర్లో క్లైమాక్స్ ఫైట్, ఇవి సబ్జెక్ట్కి అవసరమైన ఫైట్లు సార్. అవి ఇప్పుడు అట్ట కాదు కదా సార్, సబ్జెక్ట్కి అవసరం లేకపోవడానికి లేదని నేను వాళ్ళని కించపరచడం సార్. అదే అంటే అది ఒక 50 మంది ఫైటర్సు, 100 మంది ఫైటర్సు ఇలా అయ్యి నా చేత కాదు సార్, చేత కాదనే ఎందుకు నా వల్ల కాదులే అని చెప్పి తప్పించుకుని వచ్చేసాను. సినిమాలు చూస్తుంటారు సార్? రెగ్యులర్గా చూస్తుంటారా? రెగ్యులర్గా చూస్తాం సార్, సినిమాలు మంచి సినిమా అన్న ప్రతి సినిమా చూస్తాం సార్. మంచి సినిమా కాని సినిమా కూడా మనకి ఓటీటీలోనూ వాటిలో ఇటులో వస్తాయి సార్. మంచి చెడనే జనాన్ని బట్టి ఆ జనం ఆదరిస్తే మంచి సినిమా, ఆదరించకపోతే అది బ్యాడ్. ఇప్పుడు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఎందుకంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇండస్ట్రీ సినిమా. ఇండస్ట్రీ అంటే ఒకటి సార్, సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా ఆ స్టేజ్కి తీసుకెళ్ళింది రాజమౌళి గారు సార్. రాజమౌళి అతను అంత పట్టుదల, అతనంత కాన్సన్ట్రేషను, 6 నెలలు 5 నెలలు సినిమాలు తీసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు సినిమాలు తీసేస్తారు. అవి మా వల్ల అయ్యే కదా సార్. మాకు వచ్చిన ప్రొడ్యూసర్లు అన్నీ 50 రోజులు మ్యాక్సిమం మేము తీసిన 60 రోజులు 65 రోజులు సార్. ఇది చిరంజీవి, వెంకటేషు అలాంటి వాళ్ళతో సార్, పెద్ద హీరోలతో. అవును, మిగతా ఎన్ని 40 45 రోజులు. మీరు ఎక్కువ రోజులు చేసిన సినిమా ఏంటి సార్? ఎక్కువ రోజులు చేసేది అన్న. ఎన్ని రోజులు చేశారు బాగా అంటే? ఎక్కువ రోజులు చేసాం రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారికి అది తన సహజంగా పాపం ముందు లేట్గా లేవడం అది అలవాటైంది అతను. ఈజ్ ఎ డాక్టర్, అందువల్ల అతనికి అలవాటయ్యి లేట్ అవ్వడం. అన్నకి అన్న ఒకటే అన్ని రోజులు చేసాం సార్, మిగతా అన్ని మ్యాక్సిమం 60 70. అంటే ఎట్లా సార్? కొంచెం లేట్గా వచ్చేవాళ్ళ? లేట్గా అంటే సార్ తనకి డాక్టర్ సార్, అవును అతను కొంచెం లేట్గా వచ్చిన సెట్కి. ఒక్కరు వస్తే మొత్తం అతనే మెయిన్ కదా, అలాంటి వల్ల కొంచెం అప్పుడు లేట్ అయింది. బట్ ఈ చాలా బెస్ట్ యాక్టర్ అండి. కాకపోతే ఎన్ని సినిమాలు ఎట్లా చేస్తారు మీరు? మీ ఇద్దరు బాండింగ్ అదే కాదు, చాలా మంచి ఆర్టిస్ట్ సార్ ఆయన. కాకపోతే ఇయే ఇది అలవాట్లు కొన్ని లేట్గా లేవడం ఇలాంటి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ సార్, అందువల్ల మనం మాట్లాడలేము. మొత్తం 9 సినిమాలు చేసిన రాజశేఖర్ గారితో కూడా ఇప్పుడు కంటెంట్లో ఉన్నారా మొత్తం ఇల్లంతా? ఇప్పుడు నాకు శత్రువులు ఎవరు లేరు సార్, నన్ను సినిమా చేయమన్నోళ్ళు కూడా వద్దన్నోళ్ళే నేను ఇప్పుడు. అడిగారా? చాలా మంది అడుగుతారు సార్ చేయమంటే. నేను వద్దు బాబు, నేను ఇప్పుడు ట్రెండ్కి నేను చేయలేను, 50 మంది 70 మంది ఫైటర్స్ పెట్టుకుని నేను చేయలేను. ఇప్పుడు భోయపాటి చేయను, నా దగ్గర నా దగ్గరే చేశాడు చేశాడు కానీ అతనికి కుదిరింది. అతను సెంటిమెంట్ పెట్టుకోకుండా యాక్షన్ పట్టుకున్నాడు, దుమ్మరెపుతున్నాడు. అది కలిసారు సార్ డైరెక్టర్ అయిన తర్వాత కలిసి? అయ్యో కలుస్తారు సార్, అయ్యద్దు కలుస్తాం. అయ్యే మాకేం తేడాలేం లేవు, వేస్తాడు మాట్లాడతాడు గురువు కదా. ఏం సార్ నాకు ఆనందమే కదా సార్. ఇప్పుడు బాగా బాగా దిట్టమైన డైరెక్టర్లో ఎవరంటే భూపడిసిన ఒకడంటే మా శిష్యుడే చెప్పుకుంటాను సార్. ఇంకెంతమంది ఉన్నారు సార్ శిష్యులు? మన నా దగ్గర 18 మంది చేశారు సార్, 18 అప్పుడు. అప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడో వెళ్ళారు అంటే, ఇప్పుడు బోయపాటి సీన్ కాకుండా భీమినేని సీను, ముప్పలేని శివ ఇలా ఉన్నారు సార్. వాళ్ళు డైరెక్టర్లే. అవునవును. అలాగా ఎవరి స్టైల్లో వాళ్ళు ఉన్నారు? ఎవరి స్టైల్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, పర్సనల్ లైఫ్ ఏంటి సార్? పర్సనల్ లైఫ్ ఎంతమంది సార్ పిల్లలు? నాకు పర్సనల్ లైఫ్ సార్ నాకు 2 కొడుకులు 1 అమ్మాయి సార్. అమ్మాయి పెద్ద సార్, అమ్మాయి టీచర్గా వర్క్ చేస్తుంది సార్. నా పెద్ద కొడుకు వచ్చి సినిమా మీద కూడా కొంచెం మోజు వాడికి ఉంది సార్, పెద్దవాడికి. ఆడు ఓన్గా ఇది పెట్టుకున్నాడు సార్, మూన్ వాకర్స్ కమ్యూనికేషన్. ఓకే. తర్వాత Team 2 అని ఒక కంపెనీ ఓన్గా పెట్టుకున్నాడు. చిన్న కొడుకు వాడి పేరు, పెద్దవాడి పేరు ముత్యాల అనంతకిషోరు, మా చిన్న అబ్బాయి ముత్యాల వంశీకృష్ణ. అతను వచ్చి వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియాలో చదివారు సార్. వీడు చిన్న అబ్బాయి వచ్చి కన్సల్టేషన్ పెట్టుకున్నాడు సార్, ఇప్పుడు అమెరికా ఎవరన్నా బావాలన్నా కెనడా బావాలన్నా ఇక్కడ కెనడా అది సినిమా ఫీల్డ్లోకి ఎవరు రాలా
మా పెద్ద అబ్బాయి చిన్న ట్రైలు వాడికి ఇంట్రెస్ట్ సార్. ఏ ఫీల్డ్లో సార్ ఇంట్రెస్ట్? అంటే సినిమా, సినిమా చేయాలని. ప్రొడ్యూస్ చేయాలన్నా? డైరెక్ట్ ప్రొడ్యూసరే, నో డైరెక్టర్. సినిమా తీయాల, మంచి సినిమా తీయాలి నాన్న అంటుంటాడు. ఓకే, సరేలేరా, మా భయో అయింది, నువ్వు మంచి కథ ఇతికి చెప్పు, చేస్తావని చెప్తుంటాను సార్ నేను. ఓకే ఓకే. అలాగా హ్యాపీ సార్, ఫ్యామిలీ వెల్, బాగానే సెటిల్ అయ్యాం. అందరూ పని చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు ఒక్కడికే పని లేకుండా చేశారు. నాకు పని లేకుండా చేశారంటే వాళ్ళు చేయలే, నేనే రెస్ట్ తీసుకుంటాను. తీసుకొని ఏదైనా సలహా ఇస్తుంటాను, అడిగితే ఇస్తాను. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఈ ట్రెండ్ చూస్తుంటే మీకు ఈ ప్రజెంట్ వచ్చిన సినిమాలు ఏవి చూసారు సార్? రాజమౌళి గారు చేసిన త్రిబుల్ ఆర్, బాహుబలి. బాహుబలి నాకు, త్రిబుల్ ఆర్ నాకు పెద్దగా అనిపించలేదు. ఏనండి, ఓకే, త్రిబుల్ ఆరు అది ఒక టైప్ అండి. అంటే అది ఇంగ్లీష్ వాళ్ళు హిందీ అది 100% మన ప్రపంచంలో మొత్తం మీద పేరు తెచ్చిన సినిమా బాహుబలి. బాహుబలి ఓకే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి సార్. అంటే చిన్నోడు అయినా అతను ఇన్ని రోజులు, ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సినిమా తీయడం అంటే సార్ ఎంత ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అతికిచ్చి చేసినట్టు చేసి అంత గొప్ప సినిమా ఆల్ ఓవర్ వరల్డ్లో రాజమౌళి మన తెలుగు ఫీల్డ్కి పెద్ద గౌరవం ఇచ్చిన మనిషి సార్. అవును సార్, అవును సార. అంటే మీకు మీకు అన్ని ఎమోషన్స్ కరెక్ట్గా తెలుసు, ఎందుకంటే కామెడీ ట్రాక్లు కానీ ఎమోషన్ కానీ అన్నీ తెలుసు. బట్ మీరు అనుకున్న మీకు నచ్చిన, బాగా నచ్చిందని చెప్పిన బాహుబలిలో ఎక్కువ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది సార్? బాహుబలి కామెడీగా సార్, ఇప్పుడు ఆ సబ్జెక్టులు, ఇప్పుడు మామూలు రామాయణము భారతము అదో ఇదో కాదు. అవును, ఒక సోషల్ ఎలిమెంట్ అంటే కాదు అది, అన్ని ఒక క్రియేటెడ్ క్యారెక్టర్స్ వరల్డ్. అసలు ఒక ఫ్రేమ్ అన్నా మనం తప్పి చూడకుండా ఉండలేము. పైగా ఎంత పేరు, ఎంత ఎంత మంచి సాంగ్స్, అలా ఆ యూనిట్ మొత్తం సార్, కిరవాణి గారు కానీ చంద్రబోసు గారు కానీ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. మీ సినిమాల్లో కూడా మ్యూజిక్ అనేది ఒక పెద్ద హిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రతి సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి వచ్చింది, తొమ్మిది పాటలు వస్తుంటాయి. సోగాడి పెళ్ళం, సోగాడి పెళ్ళం కోటి గారు సార్. కోటి గారు, కోటి గారు, కోటి గారు నాకు మంచి, నా సినిమాలు ఎక్కువ చేసేది కోటి గారు సార్. ఓకే, మీ కోటి గారితో ఎక్కువ ఎక్కువ సినిమా చేశాను నేను కోటి గారితో. అంటే ఒకటి సార్, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా, కోటి గారు కూడా ఇప్పుడు ఆయన ఎక్కువ పిక్చర్లు చేశాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అవును, బట్ ఎంతమంది ఇచ్చినా కూడా గురుగారు మన ఇండస్ట్రీకి పేరు తెచ్చేది మాత్రం అదే, మనం ఎవరో కాదనలేం. ఇప్పుడు ఆర్ఆర్ అవన్నీ వచ్చిన సినిమా సార్, అది అది తీసేదారులు గొప్పతనం తప్ప సినిమాయే అసలు అసలు ఏదో ఊహించని సెట్లు, ఊహించని సినిమా. అందువల్ల ఆర్టిస్టులు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ రాజమౌళి గారి మన ఇండస్ట్రీకి పేరు తెచ్చిన మనిషి సార్. ఓకే, అది ఆయనకి గురు రాఘవేంద్రరావు గారు. ఇంకోటి సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చే టయానికి పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు, ఒక పక్క రాఘవేంద్రరావు గారు, ఇంకో పక్క దాసనారాయణరావు గారు, వీళ్ళ మధ్య హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఒకటి సార్, పోటీ సినిమా కాదండి. ఇప్పుడు నా సినిమా మామగారు ఉన్నారు, అవును, ఆయనే చేశాడు, గురువు గారే చేశాడు, మహానుభావుడు 150 సినిమాలు చేసిన దాసనారాయణరావు చేశాడు. టేకులు, రీటేకులు చెప్పారా గురువు గారికి? అయ్యో అసలు మేము టేకులే చెప్పడం కాదు సార్, అసలు ఎంత బాగా చేసేవాడు ఆయన. ఆయన ఒకటి బాలేత ఇంకోటి చేస్తాను, ఆయన ఆయనే చేసేవాడు. ఓహో, ఆయన చేసేవాడు, మీరైతే చెప్పేవాళ్ళు కాదు. మేము బాలేకపోతే అసలు గురుగారు అస్సలు సార్ జస్ట్ అంత పెద్ద సాలిడ్గా 150 పిక్చర్స్ చేసిన డైరెక్టరు ఒక స్టూడెంట్ లాగా వర్క్ చేశాడు సార్. మాకంటే ముందు సెట్లో ఉండేవాడు సార్, ఒక ఇన్నోసెంట్ ఫేసు. అసలు ఆ క్యారెక్టర్కి ఎవరు 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 అనుకుంటే ఒక ఇన్నోసెంట్ ఫేసు, ఒక అమాయకత్వమైన మనిషి ఎవరా అంటే ఆయనే బాగుంటాడని మోహన్ గారు, ఏటర్ మోహన్ గారు మేము డిసైడ్ చేసాం సార్. ఓ, మీరే డిసైడ్ చేశారా? ఏటర్ మోహను
నేను ప్రొడ్యూసర్ ఎడిటర్ మాస్టర్. అవును అవును. ఆయన నన్ను అడిగితే నేను గురుగారు నిజంగా కూడా ఆయన ఫేస్లో వచ్చాం చిన్నతనం స్పష్టతనం లాంటిది ఉంటుంది సార్. అవును ఆయన బాగుంటాడు అంటే 100% ఆయన దాన్ని నూటికి 100% సక్సెస్ చేసి చాలా సినిమాలు పెట్టుకున్నారు మీరు. హిట్లర్లో కూడా ఆయనతో చేశారు. హిట్లర్లో చేసి పానకాలు పర్వతాలు పర్వతాలు చేసాం అంటే ఈ కామెడీ లాగా వెళ్ళాం సార్. ఇది హిట్లర్ సార్. హిట్లర్ మంచి క్యారెక్టర్ ఆయనది. అవును. బట్ గొప్ప డైరెక్టర్ సార్ ఆయన. అంటే ఒకటి గురుగాడు అన్ని సినిమాలు మనం చేయలేము. అవును ఆయన సినిమాల్లో పాటలు కానీ 150 సినిమాల పైన అసలు ఎక్కువ ఆయన చేసిన సినిమాలు కూడా అందరు చేయలేరు. ఆయన చేయాలి కదా. బాలు గారిని సార్ బాలు గారిని మీ సినిమాల్లో తరచుగా పెట్టుకోవడానికి కారణం పెట్టుకున్న కారణం ఏం లేదు సార్. ఫస్ట్ బాలు గారిని మేము పెట్టుకుంది పవిత్ర బంధం సార్. పవిత్ర బంధం. పవిత్ర బంధంలో వెంకటేష్ గారికి ఫాదర్. ఎవరిని పెట్టాలా గుమ్మడి వాళ్ళు వీళ్ళంటే ఓల్డ్ అది వస్తుంది. ఫాదర్స్ అన్న ఒక ఫ్రెండ్స్ లాగా ఉండే క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని బాలుగారు పెట్టుకున్నాం సార్. ఓకే. అంటే బాలుగారు అయితే ఆయన కామెడీ చేస్తాడు ఇది చేస్తాడు కొడుకుతో జోకులు వేస్తాడు వాళ్ళు ఫాదర్ అండ్ సన్గా బాగుంటుంది అని ఆయన్ని బుక్ చేసుకున్నాం సార్. దీనికంటే ముందు ప్రేమికుడు వచ్చింది కదా. అంటే ఆ క్యారెక్టర్కి ఓకే గురుగారు కానీ మా క్యారెక్టర్కి మాత్రం ఫాదర్గా ఆయనే సూట్. మామగారికి దాసరి గారు ఎంత సూట్ పవిత్ర బంధానికి బాలుగారు కూడా అంత కరెక్ట్ 100% కరెక్ట్. ఆర్టిస్టులు కూడా గురుగారు మనకి ఒక్కోసారి కలిసి రావాలి. సౌందర్యం ఎందుకు మీరు అన్నారు 5 సినిమా సౌందర్యం చేస్తే ఇంకా అయ్యో చచ్చిపోయింది అని మేము అందరం ఏడ్చాం సార్. అంటే ఆవిడ ఇంకా ఉంటే ఎన్ని సినిమాలు చేసేది. మరో సావిత్రి లాగా పేరు తెచ్చేది ఇండస్ట్రీకి ఆవిడ. ఆవిడ పోయింది అంటే నిజంగా బాధపడ్డ చాలా బాధపడ్డాం సార్. అంటే అది ఒక్కటి జన్మ సార్. అది పోయి ఇప్పుడు రేలంగి నరసింహరావు రేలంగి గారు అవును సూర్యకాంతమ్మ అవును ఎస్వి రంగారావు గారు రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మళ్ళా రారు సార్ మనకి కష్టం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఏందో అది ఒక మోల్డు. అవునా మీరు దీంట్లో పని సొగ్గడి పిల్లల్లో పనిచేసే నాయనమ్మ క్యారెక్టర్ మా తల్లి నిర్మలమ్మ గారు ఆవిడ టెక్లర్ క్యారెక్టర్ అసలు. అవును సార్ వాళ్ళు అయ్యవాళ్ళే చేయాలి సార్. ఇంకెవరు చేసినా పడ్డది సార్ అది. అంటే అది ఎవరు ఎవరు కూడా కాదు అప్పుడు అందరం యూనిట్లో ఎవరు ఎవరైతే బాగుంటుందంటే ఆ ప్రొడ్యూసర్కి అలా అనిపించి డైరెక్టర్కి అనిపించి మా పక్క టెక్నీషియన్లు అందరూ అనుకోరు అమ్మాయి బాగుంటుంది అనుకో పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం కూడా వాళ్ళు గొప్పతనం. ఇప్పుడు హీరో హీరోయిన్కి ట్రాకులు రాస్తారు లేకపోతే కామెడియన్స్కి ట్రాకులు రాస్తారు బట్ నానమ్మను మనవాడ క్యారెక్టర్కి ట్రాక్ రాసి మీరు వాళ్ళ మధ్య ఫన్ జనరేట్ చేయటం మురుగులు పోయినాయని దోడపోయిన కామెడీ అంటే ఒకటి సార్ ఆ కామెడీ కూడా ఎంత బాగా పండించు చూసారా మురుగులు మురుకులు మురుగులు. అవును అంటే అదే కాదు ఆవు నమ్మేసి చెట్ల పక్క ఆడడం వాటి అన్నింటిలో మంచి మెసేజ్ ఉంది సార్. అవును ఇది సొగ్గాడి పెళ్ళం చెట్ల బ్యాగ్ వాళ్ళ సంసారాలు నాశనం అయింది. అంటే ఒకనాడు ద్రౌపది ఇప్పుడు నీలాగా ఉంటే ఆనాడు ఆనాడే మహాభారతం జరిగేది కాదు. ఎందుకయ్యా మీరందరూ భార్య బిడ్డల్ని దిక్కులేని వాళ్ళందరూ నాశనం మీరు ప్యాక్ ఆడతారు అది మంచి సెంటిమెంట్ పాయింట్ సార్ అది. అదేవిధంగా దాసరి అయిన కోట శ్రీనివాసరావు గారు తాగుబోసి కానీ కామెడీ క్యారెక్టర్స్ కానీ మామగారు ఇవన్నీ నిజంగా వాళ్ళు జన్మత పుట్టిన వాళ్ళు సార్. ఆ యాక్టర్స్ అంటే వాళ్ళు సార్. మన ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త స్టాఫ్ కనుక హడావుడు నడుస్తుంది ఏం సార్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే బయటకి ఇప్పుడే చెప్పకూడదనే అట్ట కాదు సార్. అంటే నిజంగా చెప్పాలంటే మా ఒక సబ్జెక్ట్ ఏదన్నా మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు. అది ముఖ్యంగా మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ అన్నాను కదా వాడు వాడికి ఉంది సార్ నాకు వద్దులేరా 50 సినిమాలు అంటే కాదు నాన్న ఇంకొక సినిమా మంచి సినిమా చేద్దాం అని వాడు ఏమైనా వాడికి ఉంది ముత్యాల అనంతకిషోర్ మంచి
గుడ్ మంచి కంప్యూటర్స్ ఈటీ బాగా నిన్న ఒక 7 ఫ్రిజ్లు తెచ్చాడు. ఇది టాటా వాళ్ళు ఏదో ఎగ్జామ్ జరిగితే పబ్లిసిటీ ఇది ఐ మీన్ దాన్ని ఏమంటారు వాళ్ళ మీటింగ్ వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు జరిపితే దాంట్లో వాడు మెయిన్ మంచి పోర్షన్ ఉంది. ఓకే, అలాగా వాళ్ళకి ఉంది, వర్కౌట్ చేస్తున్నారు. దేవుడు, మీరు ఒక సినిమా అంటే ఎందుకు అందరూ ఎందుకు వాళ్ళతో సినిమా చేస్తున్నారు అన్నారంట, నాకు చంద్రమోహన్ గారు జయప్రద గారు జయసుధ గారితో సినిమా అంటే ఎక్కువ మంది అపోజ్ చేస్తారు. సార్ కలికాలం, కలికాలం కలికాలం సార్, అది కాలధర్మం అనే నాటకం సార్ అది. ఓకే, దాన్ని సినిమాగా చూసి దీన్ని సినిమా చేస్తే బాగుంటుంది అని దాన్ని మోల్డ్ చేసి పెట్టుకుంటా ఉన్నాం సార్. కానీ అనుకోకుండా అదేమైంది, మాకంటే ముందు సవేరా వాళ్ళు కొనేశారు సార్. దాన్ని కొనేశారు ఎట్ట, తర్వాత మాకేమైందంటే మేము జయసింహ అని ఒక సినిమా తీసాం సార్, పెద్ద కాళ్ళ అది యాక్షన్ సినిమా, దాని ప్రొడ్యూసర్ వాళ్ళు సార్ సవేరా వాళ్ళు. సవేరా వాళ్ళు, ఓకే, వాళ్ళు నాకు ఒక పేమెంట్ ఇవ్వాల్సి ఉంటే 125 150, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేమెంట్ కోసం వెళ్ళాను. వెళ్ళి నా ఆశ వేరు మనసులో, సార్ మీరు ఏమనుకోకపోతే పేమెంట్ తీసుకుపోమా చెక్ రాసిందన్న. పేమెంట్ కాదు సార్, మీకు ఆ కాలధర్మం వర్క్ చేయడానికి ఎంత అయింది సార్ అని అడిగా. ఎంత, ఒక 125 150 సార్. ఆ అమౌంట్ మీరు తీసుకుని ఆ రైట్స్ నాకు ఇవ్వండి సార్. ఓకే, రైట్స్ అది తీసుకొని దాన్ని వర్క్ చేసి బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఎవరికి చెప్పినా చంద్రభవనం చేసేది ఏం పిక్చర్ డే మీకు అని అనేవాడు సార్. ఎవరు అలాగే అంటుంటూ ఉండి ఉండాలి. చివరికి నేను మా ఫ్రెండ్ శ్రీనివాసులు రెడ్డి అని, ఇప్పుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని చేస్తారు చూడండి, ఆ శ్రీనివాసులు రెడ్డి నేను కలిసి చేద్దాం అని అనుకొని జయసుధ గారి కథ చెప్పడానికి పోయినాం. జయసుధ గారి కథ విని ఒక 2 రోజులు ఆగి రండి సార్, అది 2 రోజులు ఆగి వెళ్ళాం. ఎవరు ప్రొడ్యూసర్ అంది, అమ్మ ప్రొడ్యూసర్ ఎవరో డిసైడ్ కాలా అంటే వచ్చిపోయిన వాళ్ళందరి పేరు చెప్పలేంలే కదా. మా ఫ్రెండ్ శ్రీనివాస రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, నేను మేము ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని కలుపుకొని చేద్దాం అనుకుంటాం అమ్మా. మీరు ఏమనుకోకపోతే ఒక రిక్వెస్ట్ అండి. ఏంటండి అమ్మా మీరేం రిక్వెస్ట్, ఏంటంటే ఏమి లేదు, జేఆర్కే ప్రొడక్షన్ మీద సినిమా ఇండస్ట్రీ మీద చేసే సినిమాలు నాకు మాకు ఆ కలికాలం మీరు ఏమనుకున్నారు, ఎలా అనుకున్నారు, ఎంత బడ్జెట్ అనుకున్నారు, అన్నీ మీరే మీ ఇష్టం, మీరే క్యాస్టింగ్ డిసైడ్ చేసి మీరే చేయండి, నేను చంద్రబాబుని యాక్ట్ చేస్తాను, కానీ ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే అంది. ఓకే, ఆవిడ అన్నమాట తర్వాత ఆలోచించాం మేము. నిజమే కదా, ఫస్ట్ సినిమా, అలాంటి సినిమా మనం పబ్లిసిటీలో చేయగలమా అని మా ఫ్రెండ్కి చెప్పాను. మరే ఇట్ అంటుందిరా, మనం అంత పూస్టప్ చేయలేము మనం అంటే ఓకేరా చెప్పేసి అంటే ఆమె అమ్మ అలాగే చేసుకోండి అమ్మా, చేసుకోండి మీరు, మా స్టాఫ్ యాజ్ ఇట్ ఈజ్ అందరూ ఉంటారు, కానీ మాకు మేము ప్రొడ్యూసర్స్ ఏం కాదు, మా రెమ్యునరేషన్ మేము తీసుకుంటాము, మేము మిగతా అన్నీ మా యాజ్ ఇట్ ఈజ్ మా పొజిషన్ మాదే అని చెప్పి వాళ్ళు యాక్ట్ చేశారు సార్. ఓకే, సూపర్ డూపర్ హిట్, 100 డేస్ బ్రహ్మాండంగా. అంతకుముందు వద్దన్న వాళ్ళందరూ సార్ అలాంటి కథ ఒకటి ఉంటే చెప్పండి సార్ అని, బాబు ఒక కథ బాహుబలి మళ్ళా వస్తుందా, అంతేగా అది కదా, అంటే అది బాహుబలి ఇదేమో చిన్న బలి. అప్పుడు చంద్రమోహన్ గారిని ఎందుకు వద్దాను సార్, అంత ఆయన గ్యాప్ వచ్చిందని గ్యాప్గా సార్, అంటే చాలరని సరిపోరని అది. యశోద చంద్రమోహన్, యశోద కృష్ణ, యశోద అట్ట అనుకున్నారు. మేము అనుకున్న సబ్జెక్ట్ అంటే కాదు, ఒక తండ్రి మిడిల్ క్లాస్ ఉద్యోగి, ఒక జాబ్ చేసే తండ్రి, ఆయన భార్య కొడుకు కూతురు అంతా ఏ రోజు జీతం ఆ నెలకి టగటగటక అయిపోవడమే, 1000 చాలా గొప్ప సినిమా సార్ అది. బాబా ఇప్పటికీ మర్చిపోలేను, నాకు అన్ని సినిమాలు చేసిన ఆ కలికాలం చూస్తే నాకు ఇప్పటికీ కళ్ళనీళ్ళు వస్తాయి.
గోపిచంద్ సార్, గోపిచంద్ వాంటెడ్ లో మీ మీ దగ్గరికి వచ్చారు తొలివల్పు కోసం, లేకపోతే ఎట్లా సార్ మీరు అడిగారా చేద్దామని? అదేనా సార్, అదేమి కాదు. గోపిచంద్ రష్యాలో ఉన్నాడు సార్. అవును, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేకపోయాడు. ఆ గోపిచంద్ అక్కడ కళ్ళు రష్యా వదిలేస్తే అయిపోయిన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్కి నా ఆఫీస్కి వచ్చాడు. ఓకే. అతను నాగేశ్వరరావు అని ఇంకొక ఆయన వచ్చారు. వచ్చి ఏం గోపి ఏం సంగతి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు అంకుల్, ఈ సినిమాల్లోకి నేను కూడా వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి, యాక్టింగా లేకపోతే టెక్నీషియన్? అంటే లేదు అంకుల్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇంకేమో అయితే బ్రహ్మాండమైన బాడీ, బ్రహ్మాండమైన వాయిస్, హైట్ అన్నీ ఉన్నాయి, నీకేమి, మనం అమ్మాయి కాపురమే చేసాం ఆ మహేశ్వర్ని పెట్టి, నిన్ను హీరోగా పెట్టి చేయడానికి అంటే బ్రహ్మాండే నువ్వే హీరో, మనం సినిమా చేస్తున్నావు అని చెప్పి చేసాం సార్. ఓకే. అట్టా తను హీరోగా చేసాం. ఇంట్రడ్యూస్ కానీ ఒక రకంగా మంచి సినిమా సార్, వీలైతే మీరు చూసే ఉంటారు తెలుసు. కానీ దానికి తగిన బూస్టప్ పబ్లిసిటీ చాలే సార్. అదే సార్, అది ఏంటంటాడు కర్ణుడు సౌఖ్య కారణాలని, అట్టా దానికి తగిన పబ్లిసిటీ, దానికి తగిన ఇది, మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు దీవించడం చేశారు వాళ్ళ సినిమా రామోజీరావు ఫిలిం సిటీలో, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకొని మా ప్రొడ్యూసరు బాగా పబ్లిసిటీ చేసి సార్, ప్రతి సినిమాకి సినిమాకి పబ్లిసిటీ లేదే కష్టం సార్. అవును సార్, ప్రొడక్ట్ అనేది తీసుకెళ్ళాలి, జనాలకు తీసుకెళ్ళాలి సార్. అట్లా మిస్ అయింది కానీ, లేకపోతే ఈజ్ మంచి ఆర్టిస్టు. మీరు ఇప్పటికైనా ఇప్పుడన్నా చూడండి ఆ సినిమాలో ఉన్నంత అందంగా నాకు ఇప్పుడే గెలపడ్డు గోపి. గోపి గారు చెప్పారా ఇప్పుడన్నా ఈ మధ్య కలిస్తే? అంటే నేనుగా చెప్పడే ఉంది, గోపికే తెలుసు ఇది అంటే, ఫ్రెష్గా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడంటే కొంచెం గ్లామర్ పెరగడం, బుగ్గలు పెరగడం, ఇవన్నీ పెరుగుతుంటాయి. ఓకే. ఇంకొకటి సార్, మీకు ఇప్పుడు సినిమా పోకట చూస్తే రెమ్యునరేషన్లు, బడ్జెట్లు చాలా గందరగోళ, షూటింగ్లు ఆపుకొని కూడా తర్జన భర్జన జరుగుతుంది. షూటింగ్లు ఆపేసి మొన్న ఒక 3 నెలలు షూటింగ్లు ఆపేశారు, ఎందుకంటే సినిమా వర్కౌట్ అవ్వట్లేదు మాకు అని చెప్పేసి. గురుగారు మీరు లెక్కల మాస్టర్గా, వర్కౌట్ చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, కాంట్రవర్సీ వద్ద మనకి? నేనుగా చెప్పదగిన కాదు. కారణం ఏమంటే, ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసు సార్, ప్రతి హీరోకి తెలుసు సార్, ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, అది ఆడితే ఓకే, ఆడకపోతే అంతమంది కుటుంబాలు పోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్. అవి వాళ్ళు నాకేం తెలియదు సార్, నాకంటే వాళ్ళు 100 రెట్లు ఆలోచనలు చేసి చేస్తున్నారు సార్. అయినా అన్నీ మన చేతులు ఎక్కడ సార్. పైగా సినిమా అంటే ఒక ఫీల్ వచ్చే సినిమా అయితే జనం చూస్తారు, కొట్టుకోవడమే అయితే అంత అవి ఎక్కువైనాయి ఇప్పుడు. అందువల్ల నా ఫీలింగ్ అంతే తప్ప నాకు అసలు దాంట్లో నాలెడ్జే లేదు, అలాంటి ఒకటి తొలికి నేను పోలేను, నా చేత కాదు. ఓకే సార్, మిమ్మల్ని మీ సినిమాలని దాదాపు 3 దశాబ్దాల పాటు ఆదరించినటువంటి ప్రేక్షకులకి, ఇప్పటికీ ఏదైనా మాధ్యమాల్లో వస్తుంటే చూసే చేస్తున్నటువంటి ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? నేను వాళ్ళకి చెప్పేంతటువంటిగా సార్, వాళ్ళ మీద ఆధారపడి ఆ మహానుభావులు అందరూ ఆ ఇంట్రెస్టు అనేది అంటుంటారు. కేవేర్ పార్క్కి నేను వాకింగ్ వస్తే ఈ ఫ్యామిలీస్ వస్తారు, ఏంటయ్యా ఆడవాళ్ళు తీసే సినిమా, ఆడవాళ్ళు చూసే సినిమాలు తీరా మీరు అని జోకులు చేస్తుంటారు నా మీద. అవునా? అమ్మా అట్లా కాదు, నేనుగా తీను, నేను ప్రొడ్యూసర్ని కాదు, నాకు అదృష్టం ఆ ప్రొడ్యూసర్ రావాలి, వీళ్ళు ఇవన్నీ కుదరాలమ్మా, అవి కుదిరినవరకు చేశా, ఇప్పుడు ఎవరు రావడం లేదమ్మా. ఆ ట్రెండ్ వేరు, ఆ ట్రెండ్లో నేను ఏళ్ళు బయట నా ఏళ్ళు కట్టాలి తప్ప ఇంకేమో ఉపయోగం. ఓకే అది. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆరోగ్య ఆరోగ్యాలతో థ్యాంక్ యూ సార్, చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.